అందరికీ నమస్కారం. బారాషాహీ రొట్టెల పండుగ ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా బారాషాహీ దర్గా రొట్టెల పండుగకి మతాలకు అతీతంగా అందరూ ఇక్కడికి విచ్చేసి ఏదైతే రొట్టెను పట్టుకొని వాళ్ళ కోరికలు తీర్తాయని మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ రొట్టెను వదిలే కార్యక్రమం దేశ విదేశాల నుంచి లక్షల మంది వచ్చే ఈ పండుగ ఈ సంవత్సరం ఏదైతే ప్రతి సంవత్సరం నేను రూరల్ శాసనసభ్యులు శ్రీధరణ ప్రతి సంవత్సరం రావటం మా కోరిక రొట్టె పట్టుకోవటం ఏదైతే మేమందరం కూడా చిరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని 10 సంవత్సరాల నుంచి చేసిన పోరాటం ఈసారి మీరు ఏర్పాట్లు కానీ అన్నీ కానీ పరిశీలిస్తే గతం కన్నా గతంలో అప్పటికప్పటికే మనకి పండుగ ఫలానా టైంలో వస్తుందని తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ఏం చేసుకోవాలో అని చెప్పి టెండర్ని పిలుచుకొని కానీ ఈ సంవత్సరం 2 నెలలకు ముందు నుంచే ఒక ప్రణాళికతో అన్నీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీలో టెండర్లు వెళ్ళటం ప్రతి చిన్న పని కూడా గతంలో కన్నా ఎక్కడ తగ్గకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది. ఏదైతే ఈ రూమ్కి సంబంధించి మానిటరింగ్ చేయటం ఎవరైనా ముఖ్యులు వస్తే ఇక్కడ కూర్చునే కార్యక్రమం గతంలో అయితే దీనికి ఒక యాంటీ రూము దానికంటూ ఒక ఏసీ ఈ విధంగా ఖర్చు చేసేవాళ్ళు అవన్నీ కూడా తగ్గించుకొని ఏదైతే భక్తులకి సంబంధించిన ఏదైతే ఇది తీసుకుంటే కూడా గతంలో కూడా ఈసారి పెద్దది వేసి ఎందుకంటే ఈసారి మేము ఒకటే ఆలోచన భక్తుల శ్రేయస్సు భక్తుల మీద ఎక్కువ దృష్టి సారించాం వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అనే దాని మీద ఎక్కువ దృష్టి సారించారు తప్ప స్థానిక రూరల్ శాసనసభ్యులు కానీ ఇందా చెప్పిన పెద్దలు కానీ అధికారులు కూడా దీన్ని మేము ఒక రాజకీయంగానో దీన్ని ఒక పబ్లిసిటీగానో ఇక్కడే కూర్చొని ఏదో మొత్తం మేమే చేసేసాం మొత్తం అనేలా కాకుండా నిదానంగా ప్రశాంతంగా ప్రతి పనిని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడున్న పెద్దలందరూ కూడా ముస్లిం పెద్దలు కానీ అందరినీ కూడా వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటున్నాం ట్రాన్స్పరెంట్ పద్ధతిలో టెండర్ల విధానం కానీ ఎందుకంటే ఇది ఎక్కడైనా ఇది చేయొచ్చు కానీ దేవుడికి సంబంధించి భక్తుల ఒక పండుగకు సంబంధించి మనం ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఆ ప్రతి రూపాయిని కూడా ప్రతి భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. 11 రాత్రిన అంటే 12 తెల్లవారుజామున ఏదైతే గంధమహోత్సవం కార్యక్రమం ఉంటుంది ఈసారి లక్షలాది మంది పోయినసారి కన్నా కూడా ఎక్కువ వస్తారని ఆశిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా పూర్తిగా ఇక్కడే కాకుండా బయట ట్రాఫిక్ దగ్గర నుంచి అన్నీ కూడా అధికార యంత్రాంగం కూడా చేస్తున్నాం. రేపటి నుంచి మున్సిపాలిటీలో ఉన్న 5 మంది జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీల కమిషనర్లు కూడా ఘాటు పర్యవేక్షణకి ప్రయత్నించి బాధ్యతలు చేపడతారు. ప్రతిదానికి కూడా ఏ శాఖ ఏ కార్యక్రమానికి ఎవరెవరు బాధ్యత అనేది కూడా వాళ్ళందరికీ కూడా పలాను శాఖల వారిగా కూడా వాళ్ళందరికీ కూడా విభజన చేయడం జరిగింది. ఒక జంబో కమిటీ ఒక 50-60 మందిని వేయాలనుకున్నప్పటికీ కూడా ఒక 25 మందితోనే కుదించి వాళ్ళందరికీ ఒక గౌరవ తో చేయాలని దానికి సంబంధించి అనుసంధానం కూడా చేస్తున్నాం. అలాగే ఘాటుకు కూడా ఒక కమిటీ సభ్యులకి కూడా బాధ్యత తప్పు చెప్తా ఉన్నాం. వాళ్ళకి కూడా ఏదో కమిటీ సభ్యులు అంటే ఒక గౌరవం ఏదో ఇది అని కాకుండా వాళ్ళని కూడా బాధ్యతతో కూడిన ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఒక బాధ్యతతో కూడిన చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పోయిన సంవత్సరం కవాలి కానీ అది కూడా తీసుకు పెట్టబోతున్నాం.
అలాగే క్రాకర్స్ కానీ అన్నీ కూడా పోయినసారి అలాగే ఈసారి కూడా అన్నీ కూడా ఉంటాయి. కానీ అనవసరమైన ఖర్చుని మాత్రమే తగ్గించాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.